జిలకం 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 పాగేస్ అందరికీ హాయ్ గైస్. సో ఈరోజు అయితే మనం 120 మన సర్వైవల్కి అయితే వచ్చేసాం. సో ఈ సర్వైవల్ నేను చాలనుకున్నాను, కొన్ని రోజులుగా రాలేకపోయాను గైస్. సో ఈ ఎపిసోడ్లో నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఈ పాటికి తమిళనాడు తెలిసి ఉంటుంది. అండ్ ఎస్, నేనైతే జెబ్ని తీసుకొచ్చి పెట్టేస్తాను, తర్వాత దానికైతే బిల్ ఆలోచిద్దాం. సో ప్రస్తుతానికైతే షీప్ అవన్నీ తీసుకొని వచ్చేసి, సో మెండింగ్ పనులు చాలా పనులు ఉన్నాయి గైస్. అండ్ ఆ పనుల్లో జెబ్ గన్ని కూడా ఒకటి ఇంక్లూడ్ చేశాను అనమాట. సో కంప్లీట్ చేసేద్దాం. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. ఓకే, సో గైస్ మొత్తానికి నేనైతే ఒకటి చెప్దాం అనుకుంటున్నా. సో ఒక కమెంట్ అయితే చూశాను గైస్, అరే బాబు వాడి పేరు జాంబీ గాడి కాదు జాంబీ అని. సో ఎస్ నాకు తెలుసు బ్రో, తెలుసు. యా వీడి పేరు జాంబీ అని నాకు తెలుసు, అంటే జాంబీ అని నాకు తెలుసు. ఓకే, సో జాంబీ గాడు నేను పెట్టుకున్న పేరు, నా సర్వైవల్లో నేను ఓన్గా వీడికి పెట్టుకున్న నామకరణం చేసుకున్న పేరు అనమాట. సో అర్థమైంది అనుకుంటా, జస్ట్ అది జాంబీయే కానీ నేను పిలుచుకున్న జాంబీ గాడు. నాకు నచ్చిన పేరు పెట్టుకున్నా బ్రో, మన వాళ్ళు కూడా చాలామంది దానికైతే నచ్చింది. సో మీకు నచ్చకపోతే నేనేం చేయలేను కదా, సో సారీ. అండ్ దీనికైతే నేను ఇంకా చేయట్లేదు గైస్, క్వార్ట్స్ కోసం అసలు వెళ్ళట్లేదు నెదర్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెదర్కి వెళ్ళట్లేదు, నేనైతే మైనింగ్కి వెళ్ళొచ్చే నైట్ అయిపోయిందా సరిపోయింది. యా మైనింగ్కి వెళ్ళేసి నేను మొత్తం మైనింగ్ అని కాదు, సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వచ్చాను అనమాట మైన్ షాఫ్ట్ అవన్నీ. సో జెబ్ కోసం మనకి నేమ్ ట్యాగ్ కావాలి కదా, మన దగ్గర అయితే నేమ్ ట్యాగ్ లేదు కాబట్టి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకుని వచ్చాను. దాంతోపాటు నాకు డైమండ్ ఇవన్నీ దొరికినాయి గైస్. సో టైం బాగుంది, వెళ్ళిన చోట అంతా నీట్గా దొరికినాయి. సో ఇప్పుడు వీటన్నిటిని ఫస్ట్ తీసేద్దాం, లేదంటే ఓవర్ కింద దాచి పెట్టేసుకుందామా ఈసారి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒకసారి లాస్ట్ అంటే ఎపిసోడ్ లాస్ట్లో చూద్దాం, ఇంటర్నెట్ని లోపల పెట్టేద్దాం. అండ్ అయ్యా వెళ్ళేసి వాడిని కూడా కదిలించి వచ్చాను అనమాట. సో దాంట్లో నేనైతే ఇవి తీశాను సిల్క్ టచ్ పెట్టి. సో నాకైతే ఇప్పుడు హ్యాపీగా ఉంది గైస్, వెళ్ళి నేను వాడి మీద రివెంజ్ తీసుకొని మొత్తం సెట్ చేసి వచ్చాను, అదే సగం హ్యాపీ నాకు. సో డైమండ్ ఆర్మర్ ఎలాగో ఉంది కాబట్టి మన దానికి మార్చేద్దామా. సో దీన్ని తీసేసి అండ్ డైమండ్ ఆర్మర్, యాస్ ఇప్పుడు మన డైమండ్ ఆర్మర్ అయితే వచ్చేసింది మనోడికి, సూపర్గా ఉంది. ఇప్పుడు అలా మొత్తం మార్చుకుంటూ ఉండాలి గైస్. సో ఇప్పుడు దీన్ని దీంట్లో పెడేద్దాం. సో ఇవైతే మనకి షెల్కర్ స్టీకర్స్ ఇక్కడైతే ఉన్నాయి, అండ్ వీటిని కూడా వాడదామా, ఎందుకులేండి వీడు మళ్ళీ ఆడంటే ఆడు స్పాన్ అవుతాడు, వీటిని వాడాలంట నేను నిజంగా దేవుణ్ణి. సో వీటన్నిటిలో ఇది పెట్టేద్దాం. అండ్ కంపాస్ నేమ్ ట్యాగ్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఒక నేమ్ ట్యాగ్ పెట్టుకుందాం. అండ్ యాపిల్స్ ఆల్రెడీ మన దగ్గర మైనింగ్ ఏరియాలో ఒక 4 ఉన్నాయి, ఇంకొకటి దొరికింది. సో అవన్నీ తీసుకొచ్చాను అనమాట. ఫిషింగ్ చేద్దాం అనుకున్నాను గైస్ నేమ్ ట్యాగ్ కోసం, బట్ ఎంతసేపు కూర్చున్నా మనకు అదైతే రావట్లేదు. సో అందుకని అయితే ఆ ప్లాన్ డ్రాప్ చేసుకున్నాను అనమాట. సో షీప్ కోసం అయితే వెళ్దాము, నాకైతే లోపల క్రీపర్లా కనపడింది గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి దగ్గరికి వెళ్ళేసి, ఇంటి దగ్గర గుర్రం కావాలబ్బా, ఆ విలేజ్కి వెళ్ళాలి, మెండింగ్ బుక్స్ అవన్నీ తెచ్చుకోవాలి. సో ఉన్న ఎమరల్స్ అవన్నీ తెచ్చుకుందాం. సో ఇది చూసారా గైస్ మొత్తం అయితే ప్లేన్ చేసుకొని ఇక్కడికి అన్ని సెట్ చేసుకుంటున్నాను. సో ఒక్కొక్కటి మన ఓళ్ళు అన్నీ అయితే మారుతున్నాయి. కొంచెం షుగర్ కేన్ అయితే కావాలి, తీసి పెట్టింది ఉందా, ఎస్ కొంచెం బ్యాంబూ ఇది షుగర్ కేన్ అయితే, షుగర్ కేన్ ఉంది. సో క్రాఫ్టింగ్ టేబుల్ ఏది బ్రో, ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టలేదా, అరే అన్యాయం రా, నేను అన్ని చోట్ల ఒకటి పెట్టుకున్నానే, లేదా సరిపోయింది. అండ్ ఇది చూసారా, సో దీని లోపల ఉంటుంది అనమాట, అది మీకు చూపిస్తాను ఆగండి. సో ఇదిగోండి ఇక్కడ ఉంటుంది, అలా సెట్ చేసుకున్నాను గైస్ మొత్తం. ఓకే, సో ఫస్ట్ అయితే పేపర్ చేసేసుకుందాం, పేపర్. ఓకే, సో టోటల్గా మనకి 63 పేపర్ వచ్చింది. ఒక పని చేద్దాం గైస్ మొత్తం తీసుకొని వెళ్ళిపోదాం, మనకి ఇంకా లెదర్ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా బుక్స్ చేసుకోవడం పెద్ద పనేం కాదు. యాక్చువల్లీ ఎక్కువ బుక్స్ అవసరం లేదు మన దగ్గర, సరిపోద్ది ఇప్పుడు. అండ్ వెళ్ళేసి మన దగ్గర ఇప్పుడు షుగర్ కేన్ దీంట్లో ఎంత ఉంది, వచ్చేయండి మొత్తం వచ్చేయండి. ఇక్కడ ఇక్కడ అయితే ఏమీ లేదు. సో దీని దగ్గర దీంట్లో ఉంది, ఇవి సరిపోతాయి. యాక్చువల్లీ ఇవి ఎక్కువ మనకి, వెళ్ళేసి మనం ప్రస్తుతానికి వీటితో ఎన్ని వస్తాయో చూద్దాం. ఇప్పుడు ఎందుకు అక్కడ ఎగిరింది ఇది, అయ్యయ్యో, ఓహో ఇటు సైడ్ పెట్టలేదా నేను, పెడదాం గైస్ మర్చిపోయిన రోజు. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఫస్ట్ పేపర్ కావాలి. సో పేపర్ ఒక పని చేద్దాం, క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని వెళ్ళిపోదాం గైస్. ఓకే, సో షీప్ని అయితే మనం తీసుకొద్దాం. ఈలోపు ఫస్ట్ నాకు మెండింగ్ కావాలి, ఎందుకంటే ఇది చూడండి ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో అన్నీ క్లియర్ అవుతున్నాయి కానీ మెండింగ్ తీసుకొని వచ్చుకుంటే ఇది కూడా సెట్ అయిపోద్ది, ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను గైస్, అందుకే ఇప్పుడైతే మొత్తం సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఫాస్ట్గా వెళ్దాం. అండ్ ఈలోపు మనకి షీప్ దొరికింది అనుకోండి, తీసుకొచ్చేద్దాం, లీడ్ లేదు కదా, పర్లేదు తీసుకొద్దాం అయినా. సో ఇంటికి వచ్చేసి వీడి తీసుకుని వెళ్దాం. అండ్ దాంతోపాటు ఇంకోటి కూడా అనుకుంటున్నాను గైస్, క్రూమ్ అండ్ సంథింగ్ ఏదో చేస్తే అప్ అండ్ డౌన్ అవుతాయి కదా, సో అదొకటి, డిన్నర్ బోన్ ఒకటి. సో అన్ని రకాలు అయితే పెట్టుకొని
ఒక జూ లాగా, అంటే జూ అని కాదు, సో ఒక ఏరియాని అయితే బిల్డ్ చేసుకొని వాటిలో వీటిని పెడదాం అనుకుంటున్నా. సో అది కూడా నేను మైనింగ్ ఏరియా దగ్గర, మనకి మైనింగ్ ఏరియా కాదు గైస్, మన స్టోరేజ్ రూమ్ ఉంది కదా, సో స్టోరేజ్ రూమ్ దగ్గర పక్కన మనకి చిన్నది ఉంది కదా, సో దాని లోపల పెడితే లేదా సపరేట్గా బిల్డ్ చేస్తే ఎలా ఉంటుంది? మెండింగ్ కూడా ఇక్కడ ఉన్నాడు అనుకుంటా, ఎలా ఉంటుంది ఒకసారి కమెంట్ చేసి చెప్పండి, దాన్ని బట్టి మనం ట్రై చేద్దాం. ఈ లోపల ఉన్నాడు బ్రో, ఎట్రా బ్రో నిన్ను ఎట్ట కాదురా, ఎట్రా 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 తొందర రా, ఆగా యాడ వెళ్ళిపోతాను, భయం వేస్తుందిరా. మెండింగ్ ఓకే, 1 2 3 సరిపోతాయి కదా. ఇప్పుడు మనకి ఎన్నిటి కావాలి మెండింగ్ దీనికి దీనికి ఆల్రెడీ ఉంది, సో దీనికి కూడా కావాలి, ఉంది దీనికి, ఉంది దీనికి, ఉంది షవల్కి కూడా ఉంది, సో ఇంకొకటి కావాలైతే ఓకే. టోటల్గా విడిచాడు, అండ్ 9 ఎమరల్డ్స్ ఇస్తే మనకి బుక్ షెల్ఫ్ ఇస్తాడు అంటే, ఇది యాక్చువల్లీ ది వరస్ట్ ట్రేడ్ మనకు కావాల్సింది, బట్ వీని లెవెల్ కంప్లీట్ చేసేద్దాం గైస్. బా ఎమరల్డ్స్ లేవా, కాసేపు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి ట్రేడ్ చేసుకొని వస్తాను. దీన్ని తీస్తే ఇప్పుడు ఇటు బయటకు వస్తాడేమోనే, ఏం తీయాలి ఇప్పుడు, దీన్ని తీసేద్దామా ఓకే. అరే నోరా, నో ఇట్రా బ్రో ఇట్రా రే, అరే నీకు పుణ్యం ఉంటుంది, ఇట్రా రా, నీ దగ్గర రావడమే నేను చేసిన తప్ప అయితే క్షమించరు, అరే ఇట్రా అరే ప్లీజ్, అరే రారా బాబు, ఇట్రా దాదా దా, వెళ్ళు చెప్పేది, నువ్వు చాలా మంచోడివి కదా, వెళ్ళు దా సూపర్ వెళ్ళు. నో ఆగో, రాకు ఇప్పుడు ఆడికి వస్తావరా, ఇప్పుడు ఆడికి వస్తావు, ఇది కాదు గైస్, మనం తప్పు చేసినా ఆడబెట్టాలి, ఎందుకంటే జాంబీ కూడా, ఒక పని చేద్దాం, ఇది ఇద్దాం, దీన్ని తీసి దీన్ని పెట్టేస్తే అయిపోద్ది, ఏనది రావట్లేదు ఓకే, అకేషియా వుడ్ ఇది డైరెక్ట్, ఇలా పెట్టేద్దాం, ఎందుకంటే మళ్ళీ జాంబీలు కాళ్ళు వీళ్ళు పైకి వచ్చారనుకోండి, జాంబీ కాదు స్కెలిటన్ వచ్చినా వీడిని కొడతాడు, సో నా భయం అది, ఇటు కూడా ఏదైనా కవర్ చేస్తే బాగుండు, బట్ ఇక్కడ దాకా ఎవడు రాడు, సో ఇది తీసేసామంటే ఎవడు రాడు, ఇక్కడికి వచ్చి ఆగిపోతాడు, ఇది కూడా తీసేద్దాం, అప్పుడు కింద పడిపోతాడు, సో కావాలంటే మనమే ఇంకో 2 బ్లాక్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు, ఇది ఈజీ అబ్బా, ఎందుకు చెప్పండి మనకి తలకాయ నొప్పి. సో ఎమరల్స్ అయితే ట్రేడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం. వీడు ఏమిస్తున్నాడు బ్రో, ఇట్రా ఏమిస్తున్నా, నువ్వే రా నాకు కావాల్సింది, నిన్ను కూడా, అరే పేపర్ ఉంది కదా, పేపర్ మొత్తం ట్రేడ్ చేసేద్దాం గేసి, ఈరోజు తీసుకో, పండగ చేసుకో, ఇచ్చుకో, మొత్తం ఇచ్చుకో, నీ దగ్గర ఏముంది, Fortune 3 నాకు అవసరం లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే నా దగ్గర ఉంది, ఒక బుక్ ఇస్తే ఒక ఎమరల్డ్ ఇస్తావా, ఆడి దగ్గర ట్రేడ్ దరిద్రంగా ఉంది కాబట్టి వీటి దగ్గర మనం చేయకూడదు. సరే XP ఇచ్చేస్తే నేను వెళ్తా బ్రో, XP బ్రో, అదే ఓకే థ్యాంక్ యూ, XP అంతా వచ్చేసింది. సో ఇంకా వీడి దగ్గర ల్యాంతన్ ఎమరల్డ్ ఇస్తే, ఎమరల్డ్ ఉన్నప్పుడు చెప్తా అట్లాంటివి ఓకే, సో ఇప్పుడు నాకు అవసరం లేదు, అండ్ వెళ్ళి వాడిని కూడా కంప్లీట్ చేసేద్దాం, ఇంకా జస్ట్ ఇంకొక బుక్ తీసుకుంటే అయిపోద్ది అనుకుంటా వీడి దగ్గర మనకి, ఒక బుక్, ఓ ఇంకోటి తీసుకోవాలా, అరే ఇవ్వరా, 8 ఎమరల్డ్ బుక్ కావాలి, బుక్ అయిపోయిందా ఓకే, కాసేపు అలానే ఉండు, ఇది అయిపోయింది ఇప్పుడు, అరే బ్రో ఏటి బ్రో ఇది, అన్నీ ఎట్లా అవుతాయి, ఎందుకు నేను మళ్ళీ ఆడికి వెళ్తున్నాను, ఇక్కడే కదా మనం చేసుకునేది బుక్ ఓకే, సో పేపర్ అండ్ బుక్ ఒకటి ఓకే, సో 1 2 3 ఓకే, సో ఎమరల్డ్ 3 ఉన్నాయి, అయితే మళ్ళీ మనం వీడి దగ్గర చేసుకుని రావాలి, ఇట్రా ఓకే సెట్ పేపర్, సో ఇంక వీడి దగ్గరికి వెళ్ళి ఎమరల్డ్ తీసుకొని వీడి దగ్గరికి వచ్చేస్తే వీడి కూడా లెవెల్ అప్ అయిపోతాడు. నెక్స్ట్ ఏమి ఇస్తాడు అనేది మనకు క్లారిఫికేషన్ ఉంటుంది, ఇట్రా ఇస్తా ఇట్రా రా, నువ్వు వాడి మూలన ఉంటే నేను ఎట్టిస్తాను రా ఓకే, ఇస్తావు కదా, 5 ఏంట్రా ఏంట్రా, వీడు ఇంకొక ఎమరల్డ్ కావాలరా బ్రో, ఇంకొక ఎమరల్డ్ బ్రో, నో బ్రో ఇంకొక ఎమరల్డ్ రే ప్లీజ్ రా, ఎవడైనా ఉన్నాడు ఒక ఎమరల్డ్ ట్రేడ్ చేసేవాడు, నువ్వేమిస్తావు బ్రో, బ్రో ఏమిస్తావు, క్యారెట్ ఉంది కదా మన దగ్గర, ఉంది బట్ నో ఇప్పుడు వద్దు, సో వీడేమిస్తాడు బ్రో, ఆడన్నావు బ్రో, ఓహో పడుకున్నావా, మీరు పడుకోవడం నాకు కూడా కావాలరా, కోలిస్తే ట్రేడ్ ఆపేశాడు వీడు, నా బ్రో ఏటిది మీరు ఇలా చేస్తారేటి, సో ఇంకొక
కెమెరాలు ఉంటే సెట్ అయిపోద్ది గైస్. ఒక కెమెరా ఇచ్చే దేవుడే దొరకట్లేదు మనకి. సర్లే అండి, ఏం చేస్తాం ఇంకా, మన టైం బ్యాడ్ అనుకోవడమే. ఏముంది, వెళ్ళి క్యారెట్ తీసుకొని వచ్చేస్తే అయిపోద్దబ్బా. 22 క్యారెట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. అయినా సరే ఆలోచిస్తున్నాను, వీడి దగ్గర ఏమన్నా ట్రేడ్ బ్రో, ట్రేడ్ ఏమన్నా ఉందా నీ దగ్గర? నువ్వేనా? ఉండు, అవసరం లేదు నువ్వు నాకు. నా గుర్రం ఏది? అయ్యా, నాకు గుర్రం లేదు, ఫుడ్ లేదు బ్రో. అసలు సరైంది, నేను మర్చిపోయి స్లీప్ వేసేద్దాం. ఎందుకు నాకు టెన్షన్? దేనికి స్లీప్ వేస్తే అయిపోద్ది కదా, గుర్రం పొద్దు పొద్దున మెరుస్తూ దొరుకుద్ది, అడిగిపోతుంది. లేరా రే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, నీ ఇల్లు కొంచెం నాకు రాత్రికి బాడీకి ఇచ్చినందుకు. సో నా గుర్రం ఎటుపోయింది, ఫుడ్ కూడా లేదా టైంకి. గుర్రం బ్రో, ఎడెళ్ళిపోయినావు? అరే అసలే పెట్టక పెట్టకు ఇప్పుడే పెట్టాను రా డైమండ్ ఆర్మర్ నీకు. గుర్రం, హలో గుర్రం, ఎక్కడ సౌండ్ వచ్చిందా? ఆహా, కౌదది. అసలే హెల్త్ ట్రాక్ నేను నడుస్తుంటే, ఇటు చూడండి ఆడొచ్చు కూర్చున్నాడు. పా ఇంటికి బా, ఇంటికి పోయి మనం ఏం తీసుకొద్దాం? యా, మన దగ్గర ఉంది క్యారెట్ ఉంది కదా, సో క్యారెట్ తీసుకొచ్చేద్దాం. షీప్ ఇక్కడ ఉంది, ఒకసారి లీడ్ తీసుకొచ్చేద్దాం. సో ఇంకొక ఎమరల్డ్ వస్తే వాడిదైంది, మనం అప్గ్రేడ్ కూడా చేసేయచ్చు. సో ఉన్నాయి ఎక్కువ ఇప్పుడు మనకి, బట్ పర్లేదు, మెండింగ్లు ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది మనకి. ట్రేడ్ చేసుకుంటూ ఇప్పుడు పెట్టుకుంటాం, తర్వాత అవసరం అయితే తర్వాత యూజ్ చేసుకుంటాం, అంతే కదా. ఎంతకి ఇటేనా ఇల్లు? ఇటేలే, ఇటు కాదా, ఇటే. అమ్మా, నా ఇల్లు నాకే అడ్రస్ లేకుండా పోతుండే, అందుకే కదా అప్పుడప్పుడు ఇటు కూడా పోతుండాలి. సో ఎప్పుడో ఒకసారి వెళ్ళాను, అండ్ మధ్యలో కొంచెం పని కూడా చేశాను, మర్చిపోయాను దాని గురించి. అసలు బ్రీడర్ ఫామ్ చేద్దాం అనుకుని కొంచెం ఏరియా క్లియర్ చేసుకున్నాను, బట్ దాని జోలు అయితే బాగలేదు నేను. సో క్యారెట్ మనకి ఉన్నాయని తీసుకెళ్దాం గైస్. ఉండి, ఇక్కడ లీడ్ ఎక్కడుందో నాకు గుర్తు రావట్లేదు. సో ఈ లోపల నేను క్యారెట్ తీసుకొని వస్తా. ఓ, ఇది కూడా పెరిగిపోయింది చాలు. ఓ, ఈ మాత్రం క్యారెట్ ఉంటే ఇంకేం గైస్, మనం తినడానికి కూడా ఉంది ఇక్కడ. సో వెళ్ళి ఇంకా ట్రేడ్ చేసుకుందాం. అండ్ లీడ్ ఎక్కడ పెట్టాను? దీంట్లో లేదు, దీంట్లో బి లేదు. ఎక్కడ ఉంది అబ్బా లీడ్? లీడ్ ఎక్కడో పోయింది గైస్, ఎక్కడో పెట్టానో అది గుర్తు రావట్లేదు. మ్యాక్స్ ఇటుకే పెడతాను కదా, ఉంటే నా ఇన్వెంటరీలో ఉంటుంది, ఇంకెక్కడ పెడతాను నేను? ఒకసారి అన్ని చెస్టులు చెక్ చేద్దాం గైస్, ఎక్కడో ఉండే ఉండాలి, లేదా ఎక్స్ట్రా అయినా ఉండాలి నా దగ్గర. దీంట్లో కూడా లేదు. అదేంటబ్బా, లీడ్ ఉండాలి కదా మన దగ్గర. ఓకే, సో లీడ్ ఎక్కడో పోగొట్టుకున్నాను గైస్, అర్థమైపోయింది. ఎక్కడో వదిలేశాను నేను ఈ చెస్ట్లో. లేదు, అరే వీళ్ళు ఒకరు నా దరిద్రానికి గైస్ కరెక్ట్గా వస్తారు వీళ్ళు. మేబీ నా కళ్ళకి ఎక్కడైనా కనపడకుండా మీకు కనపడి ఉంటే ఒకసారి కమెంట్ చేసి చెప్పండి, నేను అక్కడికి వెళ్ళైనా తీసుకుంటాను. ఇంకా ఏం చేస్తాం మనమా, మర్చిపోయాం ఎక్కడుందో, లేదా కన్ఫామ్గా పోయిందా? నాకైతే అసలు అర్థం కావట్లేదు. సర్లే, ఇంకా లేదనుకుందాం, కాకపోతే వీట్ తీసుకుని వెళ్తే అయిపోద్ది అనుకుంటా. దారిలో వీట్, వీట్, ఎస్. పోరా, గురి లేదు ఏం లేదు, నువ్వేం స్కెల్టన్ గాడిరా రే. అరే బ్రో, ఇట్రా నువ్వే కదా, ఇచ్చేయి కెమెరాలు ఇచ్చేయి. మీ ఓడితో చాలా పని ఉందిరా నాయన, లేకపోతే వీడు ఇంకొక బుక్ ఇస్తే అయిపోద్దాన నాతో ఆడుకుంటున్నాడు కదా వీడు. అరే ఇట్రా, ఇట్రా 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 దగ్గర రా, ఇస్తాను నీకు ఇది ఒక బుక్. ఎమరల్ 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 రా, అట్టున్నావా, ఇట్రావా ఇట్రావా, వస్తే ఇస్తా కదరా. నీ ఎంకమ్మ నన్ను ఆడుకుంటారు దేనికిరా మీరు? ఓకే ఇట్రా ఇచ్చి, అప్గ్రేడ్ అవ్వు, నువ్వు అప్గ్రేడ్ నాకు కావాలరా నాయన. ఓకే, సో బ్లా, ఒరే ఇంత కష్టపడింది నువ్వు, ఇది హెల్ప్ హెల్ప్ వేస్ట్ గైస్, ఇంతసేపు కష్టపడింది వేస్ట్. ఇంకేం చేస్తాం, మన దరిద్రం రాసింది అనుకోవడమే. సో ఇక్కడ పని అయితే అయిపోయింది, అండ్ షీప్ని తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా షీప్ బ్రో, నువ్వు రావాలంటే ఇది పెట్టుకోవాలి, దా దా కమాన్. వస్తావా? రావు, నాకు తెలుసు. దా ఇట్రా, ఇదో ఇదో షీపో, రావా ప్లీజ్, దా దా. మీకు ఈలోపు చూపించి వస్తాను కదా ఒక్క సెకండ్. సో ఇదే కదా మన బ్రీడర్ ఫామ్ అనుకుంటుంది. సో ఇక్కడే అనుకుంటారు, ఎందుకంటే మనకి విలేజ్ పక్కనే ఉంది కాబట్టి పెద్ద టెన్షన్ ఉండదు కదా, ఎందుకంటే విలేజ్ ఆడుకుంటారు, మామూలు ఆడుకోవడం కాదు. సో ఇక్కడి నుంచి తీసుకెళ్ళడమే మనకు టఫ్ ఉంటుంది, కానీ ఇంటి దగ్గర నేను ఏది బిల్డ్ చేద్దాం అనుకోవట్లేదు. సో ఏదైనా స్ట్రక్చర్ కానీ, ఎందుకంటే అంటే విలేజెస్ కానీ ఏదన్నా, సో బ్రీడర్ ఫామ్ అవన్నీ ఇక్కడే వస్తాయి, ఎందుకంటే ల్యాగ్ అయిపోద్దబ్బా, అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి అనుకోండి లాగ్ అవుతాయి. సో అందుకే కొంచెం దూరం పెట్టుకుందాం. ఎస్, కష్టమే అటు ఇటు తిరగడం, బట్ తప్పదబ్బా, ఎలక్ట్రా వచ్చిన తర్వాత మనకి ఈజీ అయిపోద్ది, అప్పుడు దాకా మనకి కష్టాలు తప్పవు గైస్. నువ్వు రారా, ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉండాలంట హైలెట్. తా
నా లీడ్ ఉంటే అసలు ఇంత టెన్షన్ కూడా అవసరం లేదు. అసలు నా లీడ్ ఎక్కడికి పోయింది? ఇదొక ఇప్పుడు మిస్టరీ కింద మారింది. One eternity later. Okay, so successful గా మనం అయితే దీన్ని తీసుకొచ్చాం గైస్. అండ్ ఇంక ఇక్కడ పెట్టేద్దాం. ఎట్రా పుచుక్ అయిపోయింది మా. ఓకే పుచుక్ మా అయిపోయింది చూసావా? అలా ఉంటుంది. సో నీకు పేరు ఇప్పుడే పెడతా అనుకుంటున్నావా? లేదు, ఇప్పుడే పెట్టను. నీకు జబ్బన్ పేరు పెడతాను, కాకపోతే జబ్బన్ పెడితేనే వీడైతే కలర్లు మారుతుంటాడు కాబట్టి తప్పదు గైస్. ఇట్రా జబ్బు జబ్బు అరే జబ్బుగా నిన్ను జబ్బు రే. ఇట్రా లీడ్ లేకపోవడం వల్ల నువ్వు బతికిపోతున్నావు రా. సర్లేండి గైస్, దాంతో ఇప్పుడు మనకు పనే ఉంది కానీ. సో ఇవి తీసేసుకొని మనం అప్గ్రేడ్ చేసేసుకుందాం. అండ్ మెండింగ్. సో తర్వాత ఇది మెండింగ్. ఓకే సో తర్వాత వచ్చేసి ఇది మెండింగ్. ఏది మెండింగ్ అండ్ ఇంకా. సో వీటన్నింటిలో మెండింగ్ లేదు దీనికి. సో ఇది కూడా మెండింగ్. సూపర్. ఇంకా ఆర్మర్ సెట్. అండ్ వెళ్ళి ఎక్స్పీ ఫామ్ దగ్గర కూర్చోవాలి ఇప్పుడు, లేకపోతే నాకు ఇవన్నీ రికవర్ చేసుకోలేను. సో ఎందుకో కొత్త చేసుకుందాం అనుకున్నాం కానీ, బట్ ఎందుకు గైస్, మనకి ఇప్పుడు వేస్ట్. డైమండ్స్ వేస్ట్ తప్పి చేయలేదు. సో అందుకే. సో ఇందాక తీసుకొచ్చినవి ఎన్ని వస్తున్నాయో చూద్దాం ఒకసారి. ఏదైతే ఆడబెట్టాను ఆడున్నాయి, టోటల్గా 15 ఉన్నాయి. సో ఈ 15 డైమండ్స్కి ఎన్ని డైమండ్స్ వస్తాయో చూద్దాం. అంటే డైమండ్ ఓర్కి. సో ఒక 2 ఓర్స్ అయితే దాచిపెట్టుకుంటా గైస్. ఒక 2 ఓర్స్ కన్ఫామ్గా దాచిపెట్టుకుంటాను. ఈ 2 దాచిపెట్టేసుకుందాం. 2 కాదు 3 దాచిపెట్టుకుందాం. సిల్క్ టచ్ వచ్చేసి. ఓకే సో నెక్స్ట్ ఇంకొక పికాక్స్ ఏది? ఓకే ఏడు ఉన్నాయి. దీన్ని పెట్టేసి ఫార్చ్యూనే కదా ఇది, ఫార్చ్యూన్ 3. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 డైమండ్ ఓస్ తీసాము. సో ఎన్ని డైమండ్స్ వస్తాయో చూద్దాం. ఓకే 12కి 25 అంటే సో ఒక 13 ఎక్కువ వచ్చినాయి. పర్లేదు, బాగానే వచ్చినాయి. అండ్ ఇప్పుడు టోటల్గా మన దగ్గర ఎన్ని ఉన్నాయో చూసారా? ఎందుకు ఇలా పెట్టుకొని డైమండ్స్ గైస్, డైమండ్స్ పీవచ్చు డైమండ్స్. సో ఇప్పుడు ఈ డైమండ్స్ని మనం ఏం చేద్దామంటే ఇలా మార్చేద్దాం. ఎందుకు ఖాళీ ఉంచాలి? సో టోటల్గా మన దగ్గర ఎన్ని ఓర్స్ ఉన్నాయో కూడా మనకు తెలుసుకోవాలి కాబట్టి. సో ఓకే టోటల్గా 16 ఓర్స్ గైస్, 16 ఓర్స్. సూపర్ మామూలు లేదు గైస్ ఇది. 16 ఓర్స్, 7 డైమండ్స్ ఎక్స్ట్రా అట్లా ఉంటుంది మరి మనతో. సో ఒక డైమండ్ కూడా సరిగ్గా వాడలేదు, అన్నీ మనకు కావాల్సినవి వచ్చేసినాయి కాబట్టి నేనైతే వాడలేదు. సో టోటల్గా 16 డైమండ్స్ అయితే ఉన్నాయి ఇప్పటికి మన దగ్గర. టోటల్ డేస్ వచ్చేసి 160 డేస్. 160 డేస్కి ఎన్ని డైమండ్స్? 16 డైమండ్స్. 17 అవి మర్చిపోయిన అప్పుడు 16 డైమండ్స్ పలే కుదిరిందబ్బా ఇది. సో నెక్స్ట్ ఎపిసోడ్కి జెబ్ గురించి అయితే చేద్దాం. సో జెబ్కి ఎక్కడ పెడదాం నేనైతే ఇక్కడ అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏరియాస్ అన్నీ క్లియర్ చేసుకొని వరుస పెట్టేసి సో వీటన్నిటికి ప్లాట్ఫామ్ చేసుకుందామని. ఇప్పుడు ఇక్కడ జబ్బు, తర్వాత ఇంకొకటి గైస్ డిన్నర్ బోన్, అలా ఒక్కొక్కటి వస్తుంది. సో ప్రతి ఒక్క దానికైతే నేను డిన్నర్ బోన్ పెడతాను. అండ్ గ్రూమ్ అని ఉంది కదా, సో దాని మీద కూడా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. బట్ మల్లసూరిని హట్ చేయాల్సి వస్తుంది. మల్లసూరిని కాకుండా మిగిలిన వాటిని అయితే ట్రై చేద్దాం. సో చూద్దాం ఏమైద్దో. అండ్ ఇది గైస్ మొత్తం మన ఎపిసోడ్ అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చి తప్పకుండా లైక్ చేయండి అండ్ తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి గైస్ ఎక్కడ చేద్దాం అనేది. సో మీరు ఐడియా ఇస్తే నేను ఏమైనా చేయగలిగేది. అండ్ దీన్ని కూడా తీసేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకైతే నచ్చట్లేదు ఈ మధ్యలో అంత స్పేస్ ఇది ఆక్యుపై చేస్తున్నట్టు అనిపిస్తుంది. చూద్దాం ఒకవేళ తీసేసిన తర్వాత బాగుంటే దీన్ని ఇట్ సైడ్ ఎక్స్టెండ్ చేసుకుందాం, దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ఓకే సో ఎపిసోడ్ అయితే ఎంజ్ చేస్తున్నాను గైస్, మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కలుద్దాం. అండ్ దాని బాయ్, టేక్ కేర్, సీ యు గైస్ అండ్ టాటా. Yo, yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead. Don't step to me, newbie, I can truly be moody.